నమస్తే ఏక్ న్యూస్ కు స్వాగతం నేను మాలమణ్యం ముందుగా హెడ్లైన్స్ షీలానగర్ జాతీయ రహదారిపై లారీని ఢీకొన్న వ్యాన్ ఇద్దరు మృతి ఒకరికి తీవ్ర గాయాలు జీవీఎంసీకి వాటర్ ప్లస్ సర్టిఫికేషన్ హర్షం వ్యక్తం చేసిన జీవీఎంసీ వర్గాలు పర్యావరణ హితంగా వినాయక చవితి జరుపుకోవాలి మహావిశాఖవాసులకు మేయర్ పిలుపు ఋషిగిరిపై కొలువుదీరిన కలియుగ దైవం త్వరలో భక్తులకు దర్శనమివ్వనున్న స్వామివారు సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరం ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని వినతి ఇక వార్తల వివరాలు చూద్దాం షీలానగర్ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు ఆనందపురం నుండి శ్రీహరిపురం స్టాక్ పాయింట్కు కోళ్లను తీసుకువెళ్తున్న వ్యాన్ ఎయిర్పోర్ట్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది దీంతో వ్యాన్లోని ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా వ్యాన్ డ్రైవర్కి స్వల్ప గాయాలయ్యాయి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాలలో మొదటి పలు అవార్డులు సొంతం చేసుకున్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ తాజాగా కేంద్రం విడుదల చేసిన వాటర్ ప్లస్ సర్టిఫికెట్ను 2021వ సంవత్సరానికి గాను సొంతం చేసుకున్నట్లు మేయర్ కమిషనర్లు తెలిపారు వాటర్ ప్లస్ సర్టిఫికేషన్ కోసం కేంద్ర బృందం జూలై నెలలో నగరంలోని పలు ప్రాంతాలను సందర్శించి నగరపాలక సంస్థ నిర్వహిస్తున్న సామాజిక ప్రజా మరుగుదొడ్లను పార్క్స్ డ్రైన్స్ మురుగునీటి శుద్ధి కేంద్రాలను క్షుణ్ణంగా పరిశీలించి ఈ సర్టిఫికెట్ను ప్రదానం చేసినట్లు జీవీఎంసీ మేయర్ కొలగాని హరివెంకటకుమారి కమిషనర్ సృజన మీడియాకు వివరించారు వాటర్ ప్లస్ సర్టిఫికెట్ సాధించడంలో మురుగునీటి శుద్ధి వ్యవస్థ కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ అత్యుత్తమ స్థాయిలో ఉందని ఇళ్లు అపార్ట్మెంట్ల నుండి వ్యర్థాల సేకరణ తరలింపు ట్రీట్మెంట్ కోసం అనుసరిస్తున్న శాస్త్రీయ పద్ధతులను ప్రశంసించినట్లు వివరించారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శుభ్రపరిచేందుకు వినియోగిస్తున్న రోబోటిక్ పరికరాలు 24 గంటల ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థ జీవీఎంసీ కీర్తిని జాతీయ స్థాయిలో నిలిపిందని ఆనందం వ్యక్తం చేశారు 2021లో మెరుగైన ర్యాంకు కోసం ఈ వాటర్ ప్లస్ సర్టిఫికేట్ చాలా కీలకమైందని తెలియజేశారు వాటర్ ప్లస్ సర్టిఫికేట్ కొరకు జూలైలో కేంద్ర బృందం నగరంలో పలు ప్రాంతాల్లో పర్యటించి సామాజిక మరియు పబ్లిక్ మరుగుదొడ్లను పార్క్స్ పబ్లిక్ ప్రాంతాలను వ్యక్తిగత మరుగుదొడ్లను డ్రైన్స్ సెప్టిక్ ట్యాంక్ డిస్పోజల్ వ్యవస్థ మురుగునీటి నీటి శుద్ధి కేంద్రాలను క్షుణ్ణంగా పరిశీలించి మహావిశాఖ నగరానికి వాటర్ ప్లస్ సర్టిఫికెట్ను ప్రదానం చేశారు వాటర్ ప్లస్ సర్టిఫికెట్ కొరకు కీలకమైన శుద్ధి చేసిన మురుగునీటి నీరును తిరిగి వినియోగించడంలో మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ హెచ్బిసిఎల్ స్టీల్ ప్లాంట్ గోల్ఫ్ క్లబ్ మీడియన్ ప్లాంటేషన్ అభివృద్ధి కొరకు వినియోగించడంలో కొరకు వేసిన ముందస్తు ప్రణాళికలు దోహదం చేశాయి కేంద్ర బృందం నగరంలో గల వివిధ ప్రజా మరియు సామాజిక మరుగుదొడ్లను తనిఖీ చేసి ప్రతి మరుగుదొడ్లు కూడా అత్యుత్తమ స్థాయిలో ఉన్నాయి అని అలాగే ఇల్లు మరియు అపార్ట్మెంట్ నుంచి మల వ్యర్థాల సేకరణల తరలింపు మరియు వాటి ట్రీట్మెంట్ కొరకు అవలంబిస్తున్న శాస్త్రీయ పద్ధతులను కూడా కేంద్ర ప్రభుత్వం బృందం ప్రశంసించారు స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో మెరుగైన ర్యాంక్ కొరకు ఈ వాటర్ ప్లస్ సర్టిఫికెట్ చాలా కీలకమైనది అని తెలియపరచడమైనది
మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ పర్యావరణ హితంగా పండుగలు జరుపుకోవాలని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి ప్రజలను కోరారు. రానున్న వినాయక చవితి నేపథ్యంలో మట్టి వినాయకులను పూజించేలా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆమె తెలిపారు. దేశవ్యాప్తంగా అధిక సంఖ్యలో జరుపుకునే ప్రధాన పండుగలలో వినాయక చవితి ఒకటి. ఇప్పటికే విగ్రహాల తయారీ కూడా ఊపందుకుంది. చిట్టి గణపతి నుండి భారీ గణనాథుల విగ్రహాలు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ విగ్రహాల తయారీలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కొన్నిసార్లు సిమెంట్, ప్లాస్టిక్ వాడుతుంటారు. వీటి వలన పర్యావరణానికి హాని చేకూర్చే రసాయనాలు విడుదలవుతుంటాయి. భగవంతుణ్ణి పూజించడం, పండుగలు జరుపుకోవడం ఎంత అవసరమో, పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. ఈ మేరకు రసాయన పూరిత విగ్రహాల వలన కలిగే ప్రభావాల గురించి ప్రజలకు, పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ మట్టి గణపతుల పంపిణీ చేపడతామని సోమవారం జీవీఎంసీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మేయర్, కమిషనర్లు వివరించారు. రాబోయే గణేష్ ఉత్సవాల్లో భాగంగా ప్రజలు మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలనే ఉపయోగించాలి. ఫాస్టర్ ఆఫ్ ప్యారిస్, ధర్మాకోల్, విషతుల్యమైన రంగు రసాయనాలతో తయారు చేసిన వినాయక విగ్రహాలను ఉపయోగించరాదు. వినాయక నిమజ్జనాలు జరిపేటప్పుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి సూచించిన ప్రదేశాలన్నీ మట్టి వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాలి. లేదంటే ఇంటిలో ఒక తొట్టెలో నీళ్లు పోసి నిమజ్జనం చేయాలి. ఇలా చేయకపోయినట్లయితే సముద్రంలో వ్యర్థాలు పెరిగి సముద్ర జలాలు కలుషితమై సముద్ర జలరాశులను హాని కలిగిస్తాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించాలంటే ఎవరైనా తిరుపతి వెళ్లాల్సిందే. కానీ అంత దూరం వెళ్లే అవకాశం లేని వారికి ఇప్పుడు ఆ స్వామి విశాఖలోనే కొలువు తీరుతున్నాడు. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నగర పరిధి, రిషికొండ, సముద్ర తీర ప్రాంత గిరులపై సువిశాల విస్తీర్ణంలో చేపట్టిన శ్రీనివాసుడి ఆలయ నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఆలయ విశేషాలేంటో చూద్దామా మరి. మహావిశాఖ పరిధి పుణ్యక్షేత్రాలైన సింహగిరి, కైలాసగిరి ఆధ్యాత్మిక, పర్యాటక పరంగా ఎంతో ఖ్యాతినార్జించాయి. ఇప్పుడు బీచ్ రోడ్, ఋషిగిరి ప్రాంతంలో నిర్మితమైన శ్రీనివాసుడి ఆలయం ఆ కోవలోకే చేరనుంది. ఇక్కడ సముద్రానికి సమీపంలో గాయత్రి, గీతం కళాశాలల మధ్య గిరిపై సప్తగిరి సమ్రాట్, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో దాదాపు 10 ఎకరాల్లో సుమారు 28 కోట్ల వ్యయంతో విశాఖ నగరానికే తలమానికంగా నిలిచేలా, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రత్యేకంగా నిపుణులను రప్పించి అద్భుతంగా తీర్చిదిద్దారు. నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఋషికొండ సమీప గాయత్రి, గీతం కళాశాలల మధ్య గిరిపై కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆగమ శాస్త్రానుసారం వివిధ పరివార దేవతల ఆలయాలను నిర్మించారు. శ్రీవారి ఆలయ గర్భగుడికి ఇరువైపులా శ్రీదేవి, భూదేవి, అమ్మవార్ల ఆలయాలు నిర్మించారు. అలాగే ప్రధాన ఆలయానికి ఎదురుగా సముద్ర తీరం వైపు చేపట్టిన ఆంజనేయ స్వామి గుడి నిర్మాణం పూర్తయింది. ఆలయ పరిసరాలు, ప్రాంగణం చుట్టూ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. కొండపై గుడి చుట్టూ ప్రహరీ నిర్మించారు. కొండపై గుడికి వెళ్లే ఘాట్ రోడ్ ఆరంభంలో జీవకళ ఉట్టిపడేలా అద్భుతంగా ముఖద్వారాన్ని నిర్మించారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా చేపట్టిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనకు వచ్చే భక్తులు, పర్యాటకులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. నగరానికే తలమానికంగా నిలిచే ఈ శ్రీవారి ఆలయంలో
టీటీడీ నిర్వహణ కార్యాలయం, ప్రసాదాల విక్రయ కేంద్రం తదితర భవన నిర్మాణాలు చేపట్టారు. మరుగుదొడ్లు, వసతి, స్నానాల గదులు నిర్మించారు. కొండ దిగువ బీచ్ రోడ్డు కానుకొని ముఖద్వారం పక్కన కొంత స్థలాన్ని భక్తుల వాహనాల పార్కింగ్ కు అనువుగా తీర్చిదిద్దారు. ఈ స్థలానికి సమీపంలోనే అర్చకులు ఉండేందుకు, అతిథులు బస చేసేందుకు వీలుగా చేపట్టిన 12 గదుల భవన సముదాయ పనులు పూర్తయ్యాయి. టీటీడీకి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ ఇక్కడి నుంచే నిర్వహించేలా స్వామివారి ఆలయ నిర్మాణం చేపట్టినట్లు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ విశాఖ చాప్టర్ మాజీ చైర్మన్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు గుమ్ములూరి రాంబాబు తెలిపారు. విశాఖపట్నంలో ఏడుకొండలవాడి ఆలయం కావాలని 2008వ సంవత్సరం నుంచి హిందూ ధర్మ ప్రచార పరిషత్ విభాగంలో ఉన్నటువంటి మేము ఇక్కడ నుంచి అనేక వినతులు వినవించుకున్నాం స్వామివారికి. అంటే ఈవోలకు చెప్పామంటే స్వామివారికి చెప్పినట్టే. ఆ వినతి ఇక్కడ చిన్నది కాదరా, వెరీ వాళ్ళారా, మీకు మీకేం కావాలో మీకే తెలీదు, వీ ప్రపోజ్ హీ డిసైడ్స్ అన్నట్టుగా అక్కడ ఏడుకొండల మీద ఉన్నాను నేను, ఇక్కడ ఋషికొండ మీద ఉంటానని చెప్పని ఏడుకొండల వాడు ఋషికొండ మీద విశాలమైన ప్రశాంతమైన సాగర తీరంలో ఒక చక్కటి జాగాని ఎన్నుకొని అందులో తిరుమలని మరిపించేటట్టుగా అలాగే ఉండేటట్టుగా రెప్లికా దేవాలయమా అన్నట్టుగా తిరుపతిలోనే ఉన్నామనే భావాన్ని కలిగేటట్టుగా ఇక్కడ విశాఖ సాగర తీరంలో ఋషికొండ మీద ఏడుకొండల వాడు అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించుకున్నాడు. ఆయన ఎప్పుడెప్పుడు దర్శనమిస్తాడా అని విశాఖ ప్రజలను తహతహలాడుతూ చూస్తున్నారు. అంటే చూసారా, ఏదైనా సరే వేచి చూసి దాన్ని చూస్తేనే ఆనందం నాలుగు రెట్లుగా ఉంటుంది. అడగగానే వచ్చేది కాదు, ఆయనకి ఎప్పుడు రావాలో ఆయనకి తెలుసు ఏడుకొండల వాడికి. అందుకనే ఇది ఓపెనింగ్ ప్రారంభోత్సవం పోస్ట్పోన్ అయినా విచారించవలసిన అవసరం లేదు, అది మంచి రోజున అవుతుంది, అందరికీ చాలా చూడవచ్చు, అది త్వరలోనే చేయబోతోంది. ఆయన నిర్ణయించుకుంటాడు ఎప్పుడు చేయాలని, మన నిర్ణయాన్ని ఎన్నిసార్లు చేసినా ఆయనకు తెలుసు ఎప్పుడు రావాలో, ఆయన అప్పుడే వస్తాడు. అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ఆనందంతో ఆనందం కలిగేటట్టుగా విశాఖవాసులందరికీ, ఈ చుట్టుపక్క ప్రాంతాల వాళ్ళకి, దూరంగా వెళ్ళలేని వాళ్ళందరికీ కూడా సులువుగా ఉండేటట్టుగా ఈ ఋషికొండ మీద ఈ దేవుడు ఏడుకొండల వాళ్ళ దేవాలయాన్ని చక్కగా ఏర్పాటు చేశారు. అది నభూతో నభవిష్యతి. వెంకటేశ్వర స్వామి అనుకున్నాం కదా, అలాగా వెంకటేశ్వర స్వామికి మించిన దేవుడు లేడు, అలాంటి సంస్థానం లేదు. సీజనల్ వ్యాధుల నివారణకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి సృజన తెలిపారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించడంతో పాటు దోమల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. డెంగ్యూ నిర్ధారణ ల్యాబ్ కేజీహెచ్లోనే ఉందని, ప్రైవేట్ ల్యాబ్లో వచ్చే రిపోర్టులు నమ్మవద్దని ప్రజలకు సూచించారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో మురుగునీటి పారుదల వ్యవస్థ అధ్వాన్నంగా ఉంది. దీంతో నీరు ముందుకు కదలడం లేదు. అవి ఒక్కోసారి చిన్నపాటి వర్షానికే పొంగి పొరలడంతో మురికివాడల లోతట్టు ప్రాంతాల్లో ఆ మురుగునీరు నిలిచి ఉండిపోవడం వల్ల అక్కడ దోమలు వృద్ధి చెందుతున్నాయి. ఇవే మలేరియా, డెంగ్యూ, చికెన్గున్యా, టైఫాయిడ్ వంటి విష జ్వరాలకు కారణమవుతున్నాయి. పైగా మురికివాడల్లో నివసించే వారంతా పేదలు కావడం, సరైన పౌష్టికాహారం తీసుకునే అవకాశం లేకపోవడం, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడంతో వీరే ఎక్కువగా విష జ్వరాల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతివ్వాలి. గుంతలు, కాల్వల్లో మురుగునీరు నిలిచి దోమలకు ఆవాసాలుగా మారి అవి ప్రజలను చుట్టుముట్టడం వల్ల విషజ్వరాలు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తినే ఆహారం, తాగే నీటి విషయంలో జాగ్రత్తలు తప్పక పాటించాలి. ఫ్రైడే డ్రైడేగా పాటించాలి. మనం నివసించే పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త పడాలి. ఇంటి పరిసరాల్లో ఖాళీ కొబ్బరి బొండాలు, వాడి పారేసిన టైర్లు ఉంచకూడదు. ఎయిర్ కూలర్లు, మొక్కల కుండీలలో నీరు లేకుండా చూసుకోవాలి.
దోమల వ్యాప్తి నిరోధానికి చేసే ఫాగింగ్, మలాథిన్ స్ప్రే వంటి చర్యలు చాలా చోట్ల తూతూ మంత్రంగానే సాగుతున్నాయి. దీంతో దోమల విజృంభణకు అడ్డుకట్ట పడడం లేదు. ఇళ్లలో ఏసీ మనకే కాదు, దోమలకు సదుపాయంగానే ఉంటోంది. 24 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలుండే గదులు డెంగీ కారక దోమల సంతాన వృద్ధికి చాలా అనుకూలం. మలేరియా కన్నా డెంగీ కేసులే ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది. డెంగీ జ్వరంలో ప్లేట్లెట్లు తగ్గడం కన్నా రక్తం చిక్కబడడం ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. రక్తం చిక్కబడితే మిగిలిన అవయవాలన్నీ దెబ్బతినే ప్రమాదం ఉంది. డెంగీ వైరస్ శరీరంలోకి ప్రవేశించినా కేవలం 1% మందిలోనే జ్వర లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి మాత్రమే తీవ్రమైన తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటివి ఉంటాయి. ఇవే లక్షణాలతో చాలామంది ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. మరీ ముఖ్యంగా చిన్నారులు ఎక్కువగా విష జ్వరాల బారిన పడుతున్నారు. దీంతో వారి ఆరోగ్యం పట్ల పెద్దలు ఆందోళన చెందుతున్నారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న పిల్లల్లో ఎక్కువ మంది జ్వరాలతో బాధపడుతున్న వారే. సమ్మేరియాలో బ్రతుకుతున్నామండి మేము. ఈ దోమల్లోని, ఈ గడ్డలోని దోమలు చెత్త అంతట్లో బతుకుతున్నాము. చాలా భయంకరంగా ఉంది వాతావరణం. ఈ వర్షాలు పడడం వల్ల దోమలు అయ్యి ఎక్కువైపోయి పిల్లలకి జ్వరాలు అయ్యి వచ్చేసి చాలా బాధలు పడుతున్నామండి. మరి మాకేమైనా పరిష్కారం చూపిస్తారని ఆశిస్తున్నాము. మాకు ఈ గడ్డ కొంచెం క్లీన్ చేయాలి. పందులు అవి బాగా ఎక్కువగా ఉన్నాయి. మొన్నటిదాకా కరోనాతో బాధపడ్డాము, ఇప్పుడు ఈ దోమలతోటి ఈ జ్వరాలతో బాధపడుతున్నాము. మాకేమైనా పరిష్కారం చూపిస్తారని ఆశపడుతున్నాము. అవునండి, ఎక్కువ ఉన్నాయి దోమలతోటి ఈ జ్వరాలతోటి బాధపడుతున్నాము. ఇప్పుడు మా పాపకు కూడా నిన్నట్నండి జ్వరం అండి. దోమలు కూడా ఎక్కువ ఉన్నాయి. అందరూ బాగా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు, ముసలి వాళ్ళు. ఆ చివరింట్లో ఒక అతనికి ఇప్పుడు 5 రోజులండి జ్వరం. ఆ జ్వరంతో అతను అలా మంచాన్నే ఉన్నారు. దోమలు కూడా విపరీతంగా ఉన్నాయి, పగలు రాత్రి అని లేకుండా. నగరంలో ఏటా మలేరియా, డెంగీ, చికెన్ గున్యా కేసులు ఎక్కువగా ఏ ఏ ప్రాంతాల్లో వస్తున్నాయో పరిశీలించి ఆయా ప్రాంతాల్లో దోమల నివారణకు ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టారు. మలేరియా నిర్ధారణ పరీక్షలు అన్ని చోట్ల అందుబాటులో ఉన్నాయి. అలాగే అవసరమైన మందులను డిస్పెన్సరీలలో అందుబాటులో ఉంచాం. దోమల నివారణపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామంటూ జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం ప్రధాన వైద్యాధికారి డాక్టర్ శాస్త్రి యాక్ట్ న్యూస్కు తెలిపారు. జీవీఎంసీ పరిధిలో దోమల నియంత్రణకు దండి ప్రజా ఆరోగ్య విభాగం అనేక కమిషనర్ ఆదేశానుసారం అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా బ్రీడింగ్ స్పాట్స్ని ఐడెంటిఫై చేయటం, అలాగే డైలీ ఫీవర్ సర్వే, హౌస్ హోల్డ్ సర్వే సెక్రటరీస్ ద్వారా దండి వాలంటీర్సు, ఆశాసు అందరి ద్వారా సర్వే చేయించడం, ఈ సర్వేలో ఐడెంటిఫై చేసిన వారిని రక్త పరీక్షలు చేయించడం, అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న పాజిటివ్ వచ్చిన కేసులన్నిటికీ కూడా, డెంగ్యూ పాజిటివ్ వచ్చిన కేసులన్నిటికీ కూడా యాంటీలార్వల్ ఆపరేషన్స్, అంటే ఫాగింగ్ ఆపరేషన్స్ చేయించడం జరుగుతోంది. ఇవి కాకుండా మనం హై రిస్క్ ఏరియాస్ని, హాట్స్పాట్స్ కింద అంటే ఎక్కువ కేసులు వచ్చే ఏరియాలని అంటే ఐడెంటిఫై చేసి వాటిలో ప్రత్యక్ష దంటే పర్యవేక్షణతో దంటే సర్వే విస్తృతం చేయటం, ఫాగింగ్ ఆపరేషన్స్ విస్తృతం చేయటం జరుగుతుంది. సో ఇందులో భాగంగానే మనము దంటే ప్రజలకి అవగాహన శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. ప్రతిరోజు మార్నింగ్ దంటే ప్రతి వార్డులోనూ శానిటేషన్తో పాటు ఈ దండి ఈ సీజనల్ డిసీజెస్ మీద కూడా అవగాహన ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఎక్కువ నీరు నిల్వ ఉండే అవకాశం ఉంది. ఈ నీరు ఈ డెంగ్యూ కాజ్ చేసే దోమ ఎయిడ్స్ ఈజిప్టే ఎక్కువగా ఫ్రెష్ వాటర్లోనే ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా తమ దగ్గర దండి నీరు నిల్వ ఉంచుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. దండి గోళాల్లో కానీ, పాత్రల్లో కానీ, ఇంట్లో ఉన్న కొబ్బరి చిప్పల్లో కానీ, రబ్బర్ ట్యూబుల్లో కానీ, అలాగే ఫ్రిడ్జ్ అడుగున ట్రేల్లో కానీ, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ని కానీ దండి నీరు నిల్వ ఉంచకుండా చూసుకుంటూ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంటే సాధ్యమైనంత వరకు మనకి డెంగ్యూ అనేది రాకుండా ఉంటుంది. సో దీని గురించి ప్రజలందరూ కూడా
తమ పాత్ర తాము కూడా పరిశుభ్రత ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. హరిత నూతన కార్యవర్గం ఎన్నిక బోటకమని ఉడా హరిత ఎలాటీస్ అసోసియేషన్ కార్యనిర్వాహక సభ్యులు కల్నల్ కె శ్రీనివాస్ తెలిపారు. డాబా గార్డెన్స్ విజయఫ్ ప్రెస్ క్లబ్లో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కె భాస్కర్రావు యువి రావులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నూతన కార్యవర్గం ఎన్నిక అధికారికంగా జరగలేదని చెప్పారు. 2013లో తమ అసోసియేషన్ను రిజిస్టర్ చేసుకున్నామని, అప్పటి నుంచి 2018 వరకు ఎన్నికలు జరిగాయన్నారు. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించలేదని, తమ కార్యవర్గానికి చెందిన ధ్రువపత్రాలు తస్కరించి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, దీనిపై ఇప్పటికే పోలీసులకు రిజిస్ట్రార్ కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. హరిత ఎలాటీస్ అసోసియేషన్ అంటే మన హరిత గార్డెన్స్ అని చెప్పి కాలనీ ఉందండి. ఇది మధురవాడలో సెస్ జంక్షన్ దగ్గర ఉంది. మొత్తం ఒక 20 ఎకరాల ల్యాండ్లోను 710 అపార్ట్మెంట్స్ ఉన్నాయండి అందులోను. ఇది ఉడా హరిత ఎలాటీస్ అసోసియేషన్ 2013లో ఫామ్ అయిందండి. రిజిస్ట్రేషన్ నెంబర్ 234/2019. ఏమీ ఎలక్షన్స్ జరగలేదు. పాత ఎగ్జిక్యూటివ్ కమిటీ నడుస్తుంది. నిన్న కూడా మేము రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీని కలిసామండి. వాళ్ళు అన్నారు మీకు కోర్టులో కేసు సెటిల్ అయ్యే వరకు మీరు ఏం చేసినా ఉపయోగం లేదని, అది లెజిటిమేట్ కాదు అని చెప్పి నిన్న కూడా చెప్పారు. వీళ్ళు కొన్ని ఫోర్జ్ చేసి మా రబ్బర్ స్టాంపులు కూడా తయారు చేసేసి బ్యాంకుల దాకా అకౌంట్లకు యాక్సెస్ కోసం వెళ్ళారండి. మేము ఏసీబీ దగ్గర కంప్లైంట్ చేసాం. బ్యాంకులు కూడా మా పొజిషన్ అండర్స్టాండ్ చేసుకున్నారు. పోలీస్ అండర్స్టాండ్ చేసుకుంది. రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్ అండర్స్టాండ్ చేసుకున్నారు. అందరూ మా మేము చేసింది కరెక్ట్ అన్నారు. మీరు ఎలక్షన్స్ చేయకూడదు కాబట్టి ఎలక్షన్స్ జరిగే వరకు మీరే కంటిన్యూ అవ్వాలని చెప్పి చెప్పారండి. మంగళవారం 13వ వార్డు రామకృష్ణాపురంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నిరాశ్రయులైన కుటుంబాన్ని వార్డు అధ్యక్షులు కెల్లా సత్యనారాయణ, కార్పొరేటర్ కెల్లా సునీత, అక్రమాని వెంకట్రావు సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులను ఆదుకున్నారు. ప్రమాదవశాత్తు దగ్ధమైన పూరిగడుసులో నివాసముంటున్న కుటుంబాన్ని పరామర్శించి తక్షణ సహాయంగా 5,000 రూపాయలు అందించారు. అధికారులతో మాట్లాడి ఆస్తి నష్టాన్ని భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటానని, అగ్ని ప్రమాదంలో కాలిపోయిన పత్రాలను తిరిగి పొందేలా చూస్తానని వారికి హామీ ఇచ్చారు. నా భార్య అయినటువంటి కెల్లా సునీత ఈరోజు మహిళా కమిషన్ అక్కడ మీటింగ్ సమక్షంలో ఒక ఫోన్ రావడం జరిగింది. ఇలా రామకృష్ణాపురంలో ఇళ్ళు దగ్గరవుతున్నాయి. అలాగే ఇప్పుడు వేరే అంటే సొసైటీ ప్రెసిడెంట్ అవడం వల్ల మిగతా వాళ్ళ కష్టాలు కూడా యొక్క బాసులో భద్రపడడం జరిగింది. మొత్తం ఆస్తితో పాటు కరోనా కేసులు రోజుకో రకంగా నమోదవుతూ నగరవాసుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 67 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 154,449కి చేరింది. చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 152,791కి చేరింది. 557 మంది కోవిడ్ ఆసుపత్రులు ఇళ్లలో చికిత్స పొందుతున్నారు. ఎటువంటి మరణాలు నమోదు కాకపోగా మొత్తం మరణాల సంఖ్య 1,101కి చేరింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా వైరస్ను అదుపు చేయవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. గత 3 నెలలుగా జీతాలు చెల్లించటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ సింహగిరిపై అవుట్సోర్సింగ్ సిబ్బంది విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. కరోనా సమయంలో జీతాలు చెల్లించకపోయినా విధులు నిర్వర్తించామని, 5 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా ఉందని, రోడ్డును పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తున్న తమకు న్యాయం చేయాలని కోరారు.
తిరిగి మమ్మల్ని కోసం చేస్తున్నారు. మీ తమ్మిదర గారు దగ్గరికి వెళ్తే ఏమయ్యా అది వచ్చి మమ్మల్ని ఇస్తారు కదా మేము ఇస్తామని ఆయన అంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. షీలానగర్ జాతీయ రహదారిపై లారీని ఢీకొన్న వ్యాన్, ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు. జీవీఎంసీకి వాటర్ ప్లస్ సర్టిఫికేషన్, హర్షం వ్యక్తం చేసిన జీవీఎంసీ వర్గాలు. పర్యావరణ హితంగా వినాయక చవితి జరుపుకోవాలి, మహావిశాఖవాసులకు మేయర్ పిలుపు. ఋషిగిరిపై కొలువుదీరిన కలియుగ దైవం, త్వరలో భక్తులకు దర్శనమివ్వనున్న స్వామివారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరం, ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని వినతి. హ్యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.